హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి బ్రేక్అప్ వేకెన్సీస్ అనేటువంటిది మరలా ఇవ్వడం జరిగింది అనమాట అండి మనకు ఆల్రెడీ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి బ్రేప్ వేకెన్సీస్ అనేటువంటిది మనకి ఏదైతే ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగిందో దాంట్లో మనకు పొందుపరచడం జరిగింది అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి మరింత డీటెయిల్డ్గా మనకి బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ బ్రేకప్ వేకెన్సీస్ ఎట్లా ఉంది లేకపోతే ప్రీవియస్ మనకి నోటిఫికేషన్ వచ్చినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఎలా ఉన్నాయన్నటువంటిది నేను పక్కన పక్కన పెట్టి మీకు చూపించడం జరుగుతుంది అనమాట తద్వారా ఏమి చేంజ్ చేశారు అనేటువంటిది మీకు క్లియర్గా వస్తుంది దాని ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ అనేది సర్వీస్ ఏదైతే ప్రొవైడ్ చేయడం జరిగిందో దాంట్లో ఏ రకంగా వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది మీరు ఫిల్ చేయాలి అనేటువంటిది మీకు ఒక ఐడియా అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట ఈ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనకి ఎంతగానో నీట్గా డీటెయిల్డ్గా వేయడం జరిగింది అనమాట దేని దానికి ఎలిజిబుల్ దేనికి లోకల్ దేనికి అన్ రిజర్వ్డ్ కేటగిరీగా వేయడం జరిగింది అనేటువంటిది మనకి బ్రీఫ్గా వేయడం జరిగింది కాబట్టి సో ఈ వీడియోని మీరు పూర్తి చివరి వరకు చూడండి తద్వారా బ్రేకప్ వేకెన్సీస్ వెబ్ ఆప్షన్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేసుకోవాలనేటువంటిది మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాత ఉన్నటువంటి బ్రేక్అప్ వేకెన్సీ సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ రకంగా పొందుపరచడం జరిగింది ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పోస్ట్ కోడ్ వన్ ఏదైతే ఉందో జూనియర్ అకౌంటెంట్ సంబంధించినటువంటి డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కేటగిరీ అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం టెన్ క్యాడర్స్ సిడి క్యాడర్స్ అనేటువంటిది ఏడింగ్ జరిగింది అనమాట ఈ సిడి క్యాడర్ సంబంధించినటువంటి ఎయిట్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అనేటువంటిది దాని కింద మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది సో సిడ క్యాడర్ వన్లో మనం చూసుకున్నట్లయితే ట్లయితే మొత్తం రెండు పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అనమాట అండి సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక దీంట్లో మనకి జనరల్కి వచ్చి ఓసీ ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక వన్ వన్ వేయడం జరిగింది టోటల్గా టూ పోస్టులు గాను ఎస్సీకి చూసుకున్నట్లయితే కానీ వన్ వేయడం జరిగింది అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్గా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ బ్రేకప్ వేకెన్సీస్లో చూసుకున్నట్లయితే దీంట్లో మీరు చూడండి పోస్ట్ కోడ్ వన్ జూనియర్ అకౌంటెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటిది ఇది ట్వెల్వ్ వన్ ఫిఫ్ పిఎంకి మనకి ఈయడం జరిగిందనమాట అండి సో దీని యొక్క బ్రేక్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక సీడీ వన్ సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక సేమ్ ఆదిలాబాద్ కొమ్లంభీమ్ ఆసిఫాబాద్ దీనికి సంబంధించినటువంటి డిస్టిక్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అయితే ఇందులో ఉన్నటువంటి గ్రాండ్ టోటల్ చూసుకున్నట్లయితే కనుక రెండు పోస్టులు అనేటువంటిది ఈయడం జరిగింది అనమాట సో ఈ రెండు పోస్టులు చూసుకున్నట్లయితే కనుక ఒకటి ఏమో అన్ రిజర్వ్డ్ కేటగిరీ ఒకటేమో లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తున్నట్లు ఇందులో మనకి మెన్షన్ అనేది చేయడం జరిగింది అనమాట అండి సో ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఓసీ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే అన్ వచ్చేసి మనకి వన్ పర్స్ వన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ ఎస్సీలో చూసుకున్నట్లయితే కనుక లోకల్ క్యాండిడేట్స్కి ఒకటి ఇవ్వడం జరిగిందనమాట సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే పోస్ట్స్ అనేటువంటిది ఎలా సాగ్రిగేట్ చేశారు క్లియర్గా మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం అనమాట అండి సో ఓపెన్ కేటగిరీలో చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఉన్నటువంటి పోస్ట్లు సంబంధించినటువంటి వివరాలు అదే రకంగా లోకల్ బాయ్స్ అంటే వీళ్ళకి వచ్చేసి లోకల్ వచ్చేసి వీళ్ళకి నైంటీ ఫైవ్ పర్సెంట్ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది అండర్ రిజర్వ్డ్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది ఉంటుంది సో ఈ రకంగా మనకి డివియేషన్ అనేటువంటిది మీకు డీటెయిల్గా వేయడం అనమాట సో మీరు ఫర్దర్గా మీ పోస్టింగ్ అనేటువంటిది ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్లో మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇందులో పొందుపరచడం జరిగింది అనమాట అండి ఇప్పుడు సెకండ్ పోస్ట్ చూసినట్లయితే కనుక సెకండ్ పోస్ట్లో చూసుకున్నట్లయితే మనకి సేమ్ జూనియర్ అకౌంటెంట్ డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ సంబంధించి అకౌంటెంట్స్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం నాలుగు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి ఇందులో ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక ఉమెన్ వచ్చేసి వన్ ప్లస్ వన్ క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ రెండు రెండు పోస్టులు ఒకటి వన్ ప్లస్ వన్ క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ వేయడం జరిగింది అనమాట అండి జనరల్కి వచ్చేసి ఒక పోస్ట్ వేయడం జరిగిందనమాట అనమాట ఎస్సీలో ఉమెన్స్కి వచ్చేసి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ రకంగా మొత్తం చూసుకున్నట్లయితే మొత్తం మనకి నాలుగు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అండి ఇది డీటెయిల్గా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఈ బ్రేకప్ వేకెన్సీస్లో మనం చూసుకున్నట్లయితే కనుక పోస్ట్ కోడ్ టూకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ కూడా వన్లో ఆదిలాబాద్లో మీకు ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక లోకల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఒకటొక పోస్ట్ అది కూడా ఎస్సీ కేటగిరీకి ఇచ్చినట్లు తెలపడం జరిగింది పర్సంటేజ్ ఆఫ్ లోకల్ వేకెన్సీస్ ఎన్ మార్క్ ఫర్ ద డిస్ట్రిక్ట్ చూసుకున్నట్లయితే కనుక అంటే ఏ ఏ డిస్టిక్లో ఏ పర్సెంటేజ్కి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అని మనం చూసుకున్నట్లయితే కనుక మంచిర్యాల డిస్ట్రిక్ట్లో ఈ పోస్ట్కు ఎక్కువ వచ్చేటువంటి ఛాన్స్ అనేటువంటిది ఉంది నెక్స్ట్ ట్వంటీ సిక్స్ వచ్చేసి ఆదిలాబాద్ నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ పర్సెంట్ కోమరంబీ మాసిఫాబాద్ నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి ములుగు అంటే ఈ ఐదు డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆరు డిస్ట్రిక్ట్స్ ఏవైతున్నాయి ఆరు డిస్ట్రిక్ట్స్ క్యాడర్ వన్ కిందకి రావడం జరిగింది అనమాట ఈ క్యాడర్ వన్లో వీరు ఆరు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అయితే హై ప్రిఫరెన్స్ చూసుకున్నట్లయితే కనుక మనం ట్వంటీ నైన్ పర్సెంట్ తోటి మంచిర్యాలకి యడం జరిగింది అనమాట సో సేమ్ సేమ్ ఆస్ బ్రేకప్ టూలో మన సిడీ క్యాడర్ టూలో మనం చూసినట్లయితే గనుక ఇందులో ఒకటి వచ్చేసి అన్ రిజర్వ్ క్యాటగిరీకి మనకి ఇవ్వడం జరిగింది అనమాట ఈ రకంగా మొత్తం టూ పోస్టులు అదే రకంగా క్యాడర్ టూకి చూసుకున్నట్లయితే కనుక ఈ క్యాడర్ టూలో చూసుకున్నట్లయితే మొత్తం ఇందులో ఐదు డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది జరిగింది జరిగిందనమాట సో ఈ ఐదు లో చూసుకున్నట్లయితే కనుక వేకెన్సీస్ అనేటువంటిది నిజామాబాద్ డిస్టిక్లో థర్టీ నైన్ పర్సెంట్ వేయడం జరిగింది అన్నమాట నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వన్కి వేయడం జరిగింది అదే రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక నిర్మల్ లో సెవెంటీన్ పర్సెంట్ ఉంది మ్యాక్సిమం అక్కడికి వచ్చేటువంటి ఛాన్సెస్ లేవు జగిత్యాలో ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉండడం జరిగింది అక్కడ పోస్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది నెక్స్ట్ పెద్దపల్లిలో ట్వంటీ పర్సెంట్ అక్కడ ఒక పోస్ట్ వస్తుంది అదే రకంగా ఓసీ క్యాండిడేట్ అండర్జర్డ్ క్యాండిడేట్ కింద ఓపెన్ కేటగిరీ కింద ఒకటి రావడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా పోస్ట్ అనేటువంటిది బ్రేక్అప్ వెయిట్ చేయడం జరిగింది అనమాట అంటే మీకు వచ్చేటువంటి ప్రాబబిలిటీ ఎంత అనేటువంటిది మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట సో సెకండ్ పోస్ట్ మనం చూసినట్లయితే కనుక సెకండ్ పోస్ట్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సంబంధించినటువంటిది అనమాట అండి ఇందులో మనం చూసినట్లయితే కనుక ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే మొత్తం నాలుగు పోస్టులు అనేటువంటిది ఇందులో మనకి వేయడం జరిగింది అందులో ఓపెన్ కేటగిరీలో వన్ ప్లస్ వన్ క్యారీ ఫార్వర్డ్ పోస్ట్ జరిగింది అనమాట అండి వన్ లోకి వచ్చేసి లోకల్ క్యాండిడేట్ ఇది నైన్టీ పర్సెంట్ ఉంటుంది ఇది ఒకటి వచ్చేసి ఫైవ్ పర్సెంట్ లోకల్ క్యాండిడేట్ అండ్రెజెడ్ క్యాండిడేట్ చేయడం జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా మనకి పోస్టర్స్ అనేటువంటిది సాగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట సో ఈ పోస్టులకు సంబంధించినటువంటి సిటీ కేడర్ వన్ సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మనకి సీడీఎంఏ పోస్ట్ సంబంధించినటువంటిది కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ మున్సిపల్ సంబంధించినటువంటి పోస్ట్ అనమాట అండి సిడీ క్యాడట్ త్రీ ఈ సిడీ క్యాడట్ త్రీలో చూసుకున్నట్లయితే కనుక ఆదిలాబాద్లో మొత్తం మూడు పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అందులో ఓపెన్ కేటగిరీలో రెండు పోస్టులు వేయడం జరిగింది ఎస్సీలో ఒక పోస్ట్ వేయడం జరిగింది అనమాట దాని యొక్క బ్రేక్అప్ వేకెన్సీస్ అనేటువంటిది మనకి ఈ ప్రెస్ నోట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే మూడు పోస్టులు ఓపెన్ కేటగిరీలు ఇచ్చారో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ వచ్చేసి మనకి లోకల్ లోకల్ క్యాండిడేట్కి ఇయ్యడం జరిగింది ఒకటేమో అండ్ రిజర్వ్ క్యాండిడేట్కి వేయడం జరిగింది అనమాట అండి అదే రకంగా ఎస్సీలో చూసుకున్నట్లయితే కనుక ఒకటే పోస్ట్ అది కూడా లోకల్ క్యాండిడేట్స్కి ఇస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అండి సో ఈ రకంగా మూడు పోస్టుల సంబంధించినటువంటి డీవియేషన్ అనేటువంటిది మనకి ఇవ్వడం జరిగింది అనమాట నెక్స్ట్ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ జూనియర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో వచ్చేసి మొత్తం మనకి పద్నాలుగు పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఓపెన్ కేటగిరీ చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది ఇందులో నాలుగు వచ్చేసి లోకల్ ఒకటి వచ్చేసి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అన్ రిజర్వ్గా ఈయడం జరిగింది అనమాట అండి సో ఈ లో చూసినట్లయితే వన్ పర్సెంట్ లోకల్కి ఇవ్వడం జరిగింది బీసీఏలో వన్ పర్సెంట్ లోకల్ బీసీబీలో వన్ పర్సెంట్ లోకల్ బీసీసీలో వన్ పర్సెంట్ లోకల్ వేయడం జరిగింది ఎస్సీలో టూ పర్సెంట్ లోకల్ టూ లోకల్కి ఇయ్యడం జరిగింది ఎస్టీలోకి వచ్చేసి వన్ పోస్ట్ లోకల్కి ఇయడం జరిగింది విహెచ్లో వచ్చేసి వన్ లో వన్ పోస్ట్ లోకల్ కీయడం జరిగింది ఎక్సర్విస్ మెన్లో వన్ పోస్ట్ లోకల్ కీయడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా పోస్టింగ్స్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట హైదరాబాద్లో ఉన్నటువంటి వారికి చూసుకున్నట్లయితే కనుక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఫోర్ ఇవ్వడం జరిగింది అనమాట ఇది ఓపెన్ కేటగిరీకి ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి నాలుగు పోస్టులు అనేటువంటిది మనకి వేయడం జరిగింది అనమాట అండి సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్లో వచ్చేసి థర్టీ పర్సెంట్ తోటి ఫోర్ వేకెన్సీస్ అనేటువంటి రావడం జరిగింది రంగారెడ్డిలో నైన్టీన్ పర్సెంట్ తోటి టూ వేకెన్సీస్ రావడం జరిగింది మేర్చి మల్కాజ్గిరిలో చూసినట్లయితే నైన్టీన్ పర్సెంట్ తోటి టూ వేకెన్సీస్ అనేటువంటిది రావడం జరిగింది సంగారెడ్డిలో చూసినట్లయితే ట్వల్వ్ తో టూ వేకెన్సీస్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి భువనగిరి జిల్లాలో సిక్స్ పర్సెంట్ తోటి వన్ కేటగిరి మెదక్లో వచ్చి సిక్స్ తో వన్ కేటగిరీ సిద్దిపేట వచ్చేసి ఎయిట్ తో వన్ కేటగిరీ అనేటువంటిది మీకు ఈయడం జరిగింది అనమాట సో ఈ రకంగా అప్ వేకెన్సీస్ అనేటువంటిది మనకి ఈయడం జరిగింది అనమాట అండి క్లియర్గా మెన్షన్ చేస్తూ ఏ పోస్ట్ ఏ డిస్టిక్లో ఎన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది అనేటువంటి దాన్ని క్లియర్గా మెన్షన్ చేస్తూ అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఎన్ని ఇస్తున్నారు ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి పొందుపరచడం జరిగింది అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అనేటువంటిది నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అనేది రకంగా ఫస్ట్ కామెంట్లో పిన్ కామెంట్లో మీకు ప్రొవైడ్ చేస్తాను తద్వారా మీరు ఈజీగా ఈ వీడియోస్ అనేటువంటి చూసుకోవడానికి మీకు ఉంటుంది సో ఇది చూసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది మీరు క్లియర్ చేసుకున్నట్లయితే కనుక వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది మనం క్లిక్ చేసిన వెంటనే మన యొక్క హాల్ టీఎస్పీఎస్ ఐడి హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టంగానే కానీ గెట్ డేటా అన్న వస్తుంది ఆ డేటాలో మీరు ఫిల్ అప్ కొట్టే అంటే టిఎస్పీఎస్ ఐడి హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మీరు ఫిల్ చేసి గెట్ డేటా మీరు కొట్టంగానే మీకు వెబ్ ఆప్షన్స్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట నుంచి మీరు మీరు ఫస్ట్ ఈ ఏదైతే ఇచ్చినటువంటి మనకి ఈ ప్రెస్ నోట్ ఏదైతే బ్రేకప్ వేకెన్సీస్ సంబంధించినటువంటి న్యూగా ఇచ్చారో దాన్ని ఫస్ట్ కొంచెం స్టడీ చేసుకుని ఆ స్టడీ చేసుకున్న తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే కనుక మీకు ఎంతగానో యూజ్ అవడం అండి సో ఫ్రెండ్స్ ఇదండి గ్రూప్లో సంబంధించినటువంటి న్యూ బ్రేక్అప్ వేకెన్సీస్ అదే రకంగా వెబ్ ఆప్షన్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కొన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో హ్యావ్ నెస్ డే ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్